భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. గురుదేవ, తమరు ఈ విషయాన్ని గ్రహించి ప్రసన్నులు కావాలి. మేము మా సోదరుని మరణానికి ప్రతీకారంగా మా సమస్త రాక్షస వీరులను ధరిత్రిపైన కల్లోలం సృష్టించమని ఆదేశించాం. ఇప్పుడు మేము సమస్త దేవతలను నిర్వీర్యులను చేసి ఇంద్రలోకంలో మా పతాకాన్ని ఎగురవేయాలనుకుంటున్నాం. రాజా, జగత్తులో శక్తిని పొందటానికి ఏకైక సాధన తపశ్శక్తి. కేవలం తపస్సు మాత్రమే సమస్త శక్తులు సాధన. ఇంద్రుని మొదలు బ్రహ్మదేవుని వరకు సమస్త దేవతలు తపస్సు ద్వారానే మన వశులవుతారు. మేము తపస్సు ఆచరిస్తాం. ఎంతటి ఘోర తపస్సు అంటే ఇంతవరకు దరిద్రంలో ఎవరూ చేసి ఉండకూడదు. అప్పుడతని తపశ్శక్తి జ్వాలలు దేవలోకాన్ని దహిస్తుంటే దేవతలందరూ భయపడి బ్రహ్మదేవునికి విన్నవించుకున్నారు. ఓ పరమపిత, రాక్షసరాజైన హిరణ్యకశిపుడు పర్వత శిఖరం మీద అత్యంత కఠోర తపస్సు చేయుచున్నాడు. పురుగులు కీటకాలు అతనిని చాలా వరకు తినివేశాయి. కేవలం శుష్కించిపోయిన శరీరంతో అతడు ఘోర తపస్సు చేయుచున్నాడు. ఇటువంటి ఘోర తపస్సును దేవతలు ఇంతవరకు ఏ యుగంలోనూ కనీ విని ఎరుగరు. అతని కఠోర తపస్సు యొక్క అగ్నికీలలు దేవతలను దహించి వేస్తున్నాయి. నివారణోపాయం వరదానం వలనే సాధ్యం అవుతుంది. కానీ వరదానం వలన అతను మీ అందరి యొక్క వినాశనాన్నే కోరగలడు. ఓ పరమపిత, అతను ఇదే విధంగా తపమాచరిస్తుంటే దైవ విధానాలను అనుసరించి అతడు స్వయంగా బ్రహ్మపదవిని కూడా పొందగలడు. అప్పుడు చాలా అనర్థాలు జరిగిపోతాయి. అందుకని త్వరగా ఏదైనా ఉపాయాన్ని సూచించండి. దానితో అతని తపస్సు ఆగిపోవాలి. తథాస్తు. ఓ దైత్య శిరోమణి, భూలోక వాసులకు మా అమరలోకపు దేవతల దర్శనం ఎప్పటికీ నిష్ఫలం కాజాలదు. కనుక ఏ వరం కోరుకుంటావో నిస్సంకోచంగా కోరుకో, తప్పక అనుగ్రహించగలము. ఓ పరమపిత, తమరు తమ త్రిగుణాకార రూపంలో సృష్టించడం రక్షించడం వంటి సహకారం చేస్తున్నారు. మేం తమకు నమస్కరిస్తున్నాం. తమరు మమ్ము కనికరించి ప్రసన్నులైతే ఇక మాకు ఏం వరం కావాలంటే తమచే సృష్టించబడిన ఏ ప్రాణి వలన మాకు మృత్యు రాకూడదు. మానవుని చేత గాని, జంతువుల చేత గాని, రాక్షసుల చేత గాని, దేవతల చేత గాని, నీటిలో గాని, ఆరుబయట గాని, పగలు గాని, రాత్రి గాని, అస్త్రాల చేత గాని, శస్త్రాల చేత గాని, భూమి మీద గాని, అంతరిక్షంలో గాని, యుద్ధంలో నన్ను ఎవరు ఎదుర్కొనరాదు. తమచే సృష్టించబడిన సర్వజీవులకు మేము ఏకైక సామ్రాట్టులం. ఇంద్రాది పాలకులలో ఎంతటి శక్తి ఉన్నదో అంతటి శక్తి మాకు ఉండాలి. అటువంటి వరాన్ని అనుగ్రహించండి. వత్స, నువ్వు మా నుంచి కోరుకుంటున్నా ఈ వరం బహు దుర్లభమైనది. మా కులగురువులు శుక్రాచార్యులు ఎందుకు సెలవిచ్చారు? ఇటువంటి తపస్సు చేస్తే ఏది దుర్లభం కాదన్నారు. మరి వారి పలుకులు అనృతములా? ఇంకా నువ్వు తపస్సు చేయవలెనా? ఇక తపస్సు చేయవలసిన ఆవశ్యకత లేదు. గురువు శుక్రాచార్యులు సత్యమే వచించారు. ఇంతటి కఠిన తపస్సు ఇంతకు ముందెవ్వరూ చెయ్యలేదు, ఇక ముందెవ్వరూ చెయ్యలేరు. ఓ దైత్యరాజా, ఏ క్లిష్టమైన వరాన్ని నీవు కొరదలచావు అది అతి దుర్లభమైనప్పటికీ మేం పరిపూర్ణంగా ఆ వరాన్ని ప్రదానం చేస్తున్నాం. దేవతలే కాక త్రిలోకాలలోని ప్రాణులు ఆ దైత్యుని ఆగడాలకు విధిలేక తలలు వంచారు. కానీ ఆ సమయంలో సకల సృష్టిలో ముద్దులొలికే ఒక బాలుడు భగవంతుని నామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. అతడెవరో కాదు, హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుడు. ఆ బాలుడు 5 వత్సరముల వయసులోనే
భగవానుడైన ఆ పరమాత్మ శ్రీహరిలో లీనమై ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు ఈ వార్తను విన్నాడు. దాంతో అతని కోపం అవధులు దాటింది. ఇప్పుడు నేనే భగవంతుడను. లోకమంతా నా ముందు భయంతో వణుకుతున్నది. మరి కేవలం నువ్వు ఒక్కడివే ఆ విధంగా నన్ను పూజించటం లేదని విన్నాను. ఇది సత్యమేనా? పితాశ్రీ, ఇది సత్యమే. ఎందుకు? ఎందుకంటే లోకంలో భక్తి కారణంగా కాదు, భయం వలన తమకు పూజలు చేస్తున్నారు, తమ అహంకారాన్ని పెంచుతున్నారు, అందుకే తమను పూజించడం లేదు. అయితే ఎవరిని పూజిస్తున్నావు? పితాశ్రీ, త్రిలోకాలలోనూ పూజకు యోగ్యులైన వారు ఒక్కరే, అచ్యుతుడు, అవినాశుడు, పరమేశ్వరుడైన శ్రీ విష్ణు భగవానుడే. ఎప్పుడు నేను వారినే పూజిస్తాను. ఒరే మూర్ఖపుత్ర, ఆ విష్ణువు గురించి మాట్లాడుతున్నావా? అతడు నా భయం చేత బ్రహ్మాండాన్ని వదిలి పారిపోయాడు. అతడు నా క్రోధాగ్ని క్షణమైనా సహించలేడు. ఏ విధంగా వారికి ఈ విశ్వంలో ప్రతి ప్రాణియు తమ సంతానమో, అదే విధంగా తమరు కూడా వారి పుత్రులే. వారు తమ నాశనాన్ని ఎప్పుడూ తలచరు. ఎవరి ఎండ చూసుకుని నువ్వింత విర్రవీగుతున్నావు? ఆ పరమాత్మని యొక్క అండ చూసుకుని. ఆయన సృష్టిలో గల ప్రతి అణువులోనూ ఉన్నారు. అణువులో ఉన్నాడా? అవును పితాశ్రీ. ఈ భవనంలో? అవును పితాశ్రీ, నేను వారిని ఈ భవనంలోని అన్ని వస్తువుల్లోనూ చూడగలుగుతున్నాను. ఈ స్తంభంలో ఉన్నాడా నీ పరమాత్ముడు? అవును పితాశ్రీ, వారు ఈ స్తంభంలోనూ ఉన్నారు. అతడు ఈ స్తంభంలోనే ఉంటే మేమిప్పుడు ఈ స్తంభాన్ని పొడి పొడి చేస్తాం. ఈ స్తంభంలో నీ భగవంతుడు ఉంటే ఇక ఈ స్తంభం ఉండదు, నీ భగవంతుడు ఉండడు. శక్తి కనుక ఉన్నట్టయితే నీ భగవంతుడికి చెప్పు, తనను తాను కాపాడుకోమను, తనను తాను కాపాడుకోమను. హిరణ్యకశిప, నీకు బ్రహ్మదేవుని వరం కలదు. బ్రహ్మ సృష్టించిన ఏ జీవి వలన నీవు మరణించవు. ఈ నరసింహ భగవానుడు బ్రహ్మ సృష్టిలోని వారు కారు. వారు నరుడు కాదు, జంతువు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. నిన్ను అస్త్రంతో కానీ శస్త్రంతో కానీ వధించుట లేదు. ఈ నరసింహ భగవానులు నిన్ను తన గోళ్లతో వధిస్తారు. భగవంతుని యొక్క ఈ వరాహ నరసింహ రూపాలైన రెండు అవతారాలు ఆయన యొక్క ఆవేశ అవతారాలు అనబడతాయి. భగవంతుని మిగిలిన అవతారాల్లో 10 నుంచి 16 కళలు నిండి ఉన్నాయి. అది సప్తర్షిగణాలు, మనువు, దేవతలు, ప్రజాపతి, లోకపాలకుల వలె. ఆ తదుపరి దశాధిక కళలు అభివ్యక్తం కావాలంటే కేవలం భగవంతుని అవతారాల్లో మాత్రమే ఉంటుంది. అంటే వరాహ, నరసింహ, కూర్మ, ఇంకా మత్స్యావతారాలు వంటివి.